చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోడెల రమాప్రభను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గురువారం జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని 6వ వార్డు మాలతాంబ స్కూల్లో పీడీఎఫ్ అభ్యర్థి తరఫున వామపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కావాలంటే అక్కడ ఏ సెక్యూరిటీ అంగు ఆర్భాటం వెనక జనం లేకుండా వస్తారు, మనుషులతో సులువుగా కలుస్తారు. మన తాలూకా సమస్యలు ఏమున్నా కూడా వాటిని తీసుకొని శాసన మండలిలో ప్రస్తావిస్తారు, కాబట్టి వాళ్ళని గెలిపిస్తున్నాం. రెండవది కోరెడ్ల రమాప్రభ గారు ట్రాక్ రికార్డ్, గత 25 ఏళ్ళగా ఆవిడ ప్రజా జీవితంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం యావత్తు, భర్త కానీ వాళ్ళ అక్క ఉపాధ్యాయ రంగంలో ఉద్యమ రంగంలో ఉన్నారు, వాళ్ళ తమ్ముడు కూడా గతంలో ఉపాధ్యాయ రంగంలో పనిచేశారు. అలాగే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు వృత్తులు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసే ట్రాక్ రికార్డు. ఈరోజు నిలబట్టాని కోసమే మేము ప్రజల సేవ చేస్తామని చెప్పే రకం కాదు. ఓడినా గెలిచినా నిల్చున్నా లేకపోయినా కూడా వాళ్ళు ప్రజల సేవలోను ప్రజల తాలూకా సమస్యల మీద ఉద్యమించే ఇది రెండవది. మూడవది ఈ 5 ఉపాధ్యాయ స్థానాలు, 5 గ్రాడ్యుయేట్ స్థానాలు, ప్రత్యేకంగా వీటి ఓటర్లు విద్యావంతులు. దీనికోసం ఎందుకోసం రాజ్యాంగ నిర్మాతలు పెట్టారంటే వీళ్ళు మాత్రమే ప్రజల సమస్యలు, మధ్యతరగతి సమస్యలు అర్థం చేసుకోగలరు, విశ్లేషించగలరు, మాట్లాడగలరు, ప్రజలకు చెప్పగలరని చెప్పారు. ఈ ఏరియాలోకి 10 మందికి కాన్స్టిట్యుయెన్సీ ఈ విద్యావంతులే, మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలాగా అశేష జనం ఉండరు. వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. వీళ్ళు ఈ ఉపాధ్యాయులు కానీ విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ కానీ నిజంగా తమ సమస్యల కోసం నిలబడే వాళ్ళనే గెలిపిస్తారని గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని గతంలో పీడీఎఫ్ అభ్యర్థులందరినీ గెలిపించింది చూపించారు. ఆ రకంగా ఉద్యోగుల తాలూకు సమస్యల్ని ప్రస్తావించడానికి వీళ్ళు మాత్రమే ఏ ప్రలోభాలకు లొంగకుండా శాసనమండలిలో చేస్తారని చెప్పేసి వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. ఆఖరిది మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా సరిపడంతా వాళ్ళకి సభ్యులు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ మిగతా ప్రజాప్రతినిధులుగా కానీ ఉన్నారు. ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి కానీ పరిష్కరించడానికి ఇప్పుడున్న వాళ్ళ ప్రతినిధులు సరిపోతారు. ఈ 4-5 కూడా వాళ్ళు కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండకూడదు, మాట్లాడే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రశ్నించే నిస్వార్థంగా సమస్యల ప్రాతిపదికమాత్రమే మాట్లాడి సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది వీళ్ళే, కాబట్టి ఈ 5 స్థానాలు వీళ్ళకి ఇచ్చి గెలిపించమని రాష్ట్ర వ్యాప్తంగా మేము పీడీఎఫ్ అభిమానులందరినీ కోరుతున్నాం. ఈ 5 స్థానాలు అధికార పక్షానికి, పాలకపక్షానికి, విపక్షానికి తగ్గినా ఏమీ పెద్ద తేడా ఉండదు. కానీ ఈ 5 ఈ పీడీఎఫ్ వాళ్ళకి లేకపోతే మన తరపున మాట్లాడే వాళ్ళు ఉండరని గట్టిగా చెప్తూ ఈ ప్రచారం చేస్తున్నాం. అందుకోసం అందరినీ కూడా మరోసారి అభ్యర్థించింది ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా పీడీఎఫ్ అభ్యర్థి అయిన కోరెడ్ల రమాప్రభ గారిని, డాక్టర్ కోరెడ్ల రమాప్రభ గారిని గెలిపించాలని మేము ఈ ప్రచారం చేస్తున్నాం. ఆవిడ సీరియల్ నెంబరు బ్యాలెట్ పేపర్లో 11, దానికి ఎదురుగా 1 అంకె మాత్రమే వేసి గెలిపించాలని కోరుతున్నాం. మొదటి ప్రాధాన్యత ఓటు. ధన్యవాదాలు. నా పేరు మురళీధర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు ప్రచారం కోసం వచ్చాం. ప్రధానంగా ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక, మహిళా సంఘం, యువజన సంఘం, కుల వివక్ష పోరాట సంఘం, కార్మిక సంఘం, ఇదంతా కలిసి
ప్రచారం చేస్తున్నాం పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ గారి కోసం ప్రధానంగా నాలుగు కారణాలు మేము కోరెడ్ల రమాప్రభ గారి కోసం ప్రచారం చేయడానికి మొదటిది ఆవిడ పిడిఎఫ్ అభ్యర్థి కావటం పిడిఎఫ్ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేస్తున్నాం అంటే వాళ్ళ గత ట్రాక్ రికార్డ్ గతంలో గెలిచిన వాళ్ళంతా కూడా చుక్కా రామయ్య గారు గాని ఎంవిఎస్ శర్మ గారు గాని బాలసుబ్రహ్మణ్యం గారు గాని డాక్టర్ గయానంద్ గారు గాని కేఎస్ లక్ష్మణరావు గారు గాని ఐ వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా షేక్ సాబ్జీ గారు వీళ్ళంతా ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఎలక్షన్స్ లో ఒక పైసా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టరు ప్రజా సంఘాలే వాళ్ళ గెలిపించే బాధ్యత ప్రచారం చేసే బాధ్యత తీసుకుంటాయి అలాగే గెలిచిన తర్వాత ఒక రూపాయి కోసం ఆశించరు ప్రజల వాళ్ళకి వచ్చే ఎలవెన్సులు కూడా ప్రజా సంఘాల కోసం ప్రజల కోసమే ఖర్చు పెడతారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డు రెండు ప్రభుత్వం ఏ రకమైన ఆశ చూపిన ఉదాహరణ గతంలో హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నా కూడా నిర్ద్వందంగా తిరస్కరించి మా ప్రజలకి కనీస గృహ నిర్మాణానికి కావాల్సిన అవకాశాలు లేవు కాబట్టి మాకు ఈ ఇల్లు అవసరం లేదని చెప్పారు అలాంటి ట్రాక్ రికార్డు రెండోది వాళ్ళు గెలిచిన తర్వాత కూడా మనలాగే సామాన్యుల్లాగే వాళ్ళ నిత్య జీవితం కస్టమర్ దేవుళ్లకు సేవలాశులకు అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070